ఏం చేస్తుంటారు? నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తా. బిల్డింగ్ కాంట్రాక్ట్. మన నేను మన కార్మికుడు. ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మరి వంగకేత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు. ఏ ఎందుకని? ఎందుకంటే పిఠాపురం అంతా ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు ఒకటే తప్ప ఇంకో రకమైన పేరు వినిపించడం లేదు. అంటే వన్ సైడ్ అయిపోయింది అంటారు. వన్ సైడ్. ఇప్పుడు మరి భవన నిర్మాణ కార్మికులకి పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మీటింగ్ లోనే మా డైరెక్ట్ గా మీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ శాఖ నిధికి 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నానని ఆయన డైరెక్ట్ గా మీటింగ్ లోనే అనౌన్స్ చేశారండి. అది ఎలా ఫీల్ అవుతున్నారు మీరైతే? నేనైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా భవన నిర్మాణ కానీ బోర్డు నిధులు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎవరైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా బిల్డింగ్ మీద పడిపోయినా ఇలాంటి వాళ్ళకి బోర్డు పథకాలు గట్ట వచ్చి హైదరాబాద్ హౌసింగ్ లోన్ నుంచి మాకు ఏమైనా పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. భవన నిర్మాణ కానీ పట్టించుకుని కూడా ఎవడం లేడు. ఈ 5 ఏళ్ళలో అసలు రాష్ట్ర ప్రభుత్వం మీ భవన నిర్మాణ కార్మికులకి బాగా దెబ్బ తగిలినట్టు ఉందండి. ఇసుక కాపడం వల్ల మీ పనులు ఆగిపోయి మొత్తం అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడినట్టు పడుకున్నారు. అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా అప్పులు చేయలేక దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా మంది ఇబ్బంది పడ్డారు. అదొకటి, ఇప్పుడు దాకా మేము పెద్ద కాంట్రాక్ట్ వర్కులు ఎవరన్నా బిల్డింగ్ మీద పడిపోయినా ఏమైనా ఇబ్బంది చేసినా మేము డబ్బులు వేసుకుని ఉండమే తప్ప గవర్నమెంట్ ఏ రకంగా సాయం చేయలేదు. అది గవర్నమెంట్ పరిహారం తరపు నుంచి ఏ ఇన్సూరెన్స్ గానీ కనీసం నష్టపరిహారం ఏ రకంగా సాయం పొందలేదు. మేము ఏ డబ్బులు వేసుకోవడం, యూనియన్ తరపున వేసుకోవడం, అది పెద్ద మిత్రి ఇవ్వడం, అది ఓనర్ ఇవ్వడం, ఇలా వేసుకునే ఇబ్బంది వాళ్ళకి ఉపాధి కల్పించడం తప్ప గవర్నమెంట్ ఏ రకంగానే మమ్మల్ని చూడలేదు. చూడలేదు అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని లక్కుని చేర్చుకుని ఇవాళ 1 కోటి రూపాయలు విరాళం అనౌన్స్ చేశారు. పైగా మీకోసం లాస్ట్ టైం 2020లో అనుకుంటా వైజాగ్ లో పెద్ద భారీ ర్యాలీ చేశారండి. ఇప్పుడు వరకు స్టేట్ లోనే కదా ప్రపంచంలోనే ఎక్కడ అంత పెద్ద ర్యాలీ జరగలేదండి. అది మీ భవన నిర్మాణ కార్మికుల కోసమే జరిగిందండి వైజాగ్ లో. అసలు మీ మీ సమస్య అంటే ముందు పరిగెట్టి వస్తున్నాడు ఏమనుకున్నారండి మరి పవన్ కళ్యాణ్? అంటే ఆయన కష్టపడి కష్టపడేవాడు విధానం ఆయన తెలుసు కాబట్టి, కష్టపడి వ్యక్తి అంటే ఆయన గౌరవం ఉంది కాబట్టి మా తరపు పోరాడుతుండే పోరాడుతుంది. ఇప్పుడు దాకా మా తరపు పట్టించుకున్నవాడు ఎవడో లేడు. భవన నిర్మాణ సంఘం అంటే ఇప్పుడు దాకా చూసేవాడు నాయకుడు ఎవరు కనపడలేదు. లేరంటారు. లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత కష్టపడుతున్నారు, మరి ఆయన గెలుపు కోసం మీరు కృషి చేస్తారా? మేము వార్డుల పరంగా చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన పావులా కూర్చు పెట్టకపోయినా మీ ర్యాలీ అంటే పొద్దున్న 8 గంటలకు అలా ఆదరయ్యి మా సొంత డబ్బులతో కూర్చు పెట్టుకుని తిరిగి తోమతుండి జనాలు మీరే చూస్తున్నారు కదా. అది ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం మీరు ఒక అడుగు వేస్తానంటారు. చేస్తాం. మరి ఆయన మీరు రేపు పొద్దున మీ పిఠాపురంలో ఆయన గెలిస్తే మీ భవన నిర్మాణ కార్మికులే కాదు ఇంకా రిల్లీ కార్మికులు గానీ లేకపోతే చేనేత కార్మికులే గానీ అలా చాలా మంది ఉన్నారండి. ఆ వీళ్ళందరినీ ఆయనకి ఉపయోగపడి వాళ్ళ అభివృద్ధి కోసం ఈయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనుకుంటారా? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తా చేస్తా చేస్తారంటారు. అది మరి మీ పవన్ కళ్యాణ్ గారు అయితే భవన నిర్మాణ సంఘానికి దానికి అండగా ఉంటాడని నిన్న చెప్పారు కదా మీరు. అది ఇప్పుడు అభివృద్ధి పరంగా పిఠాపురం అనేది 5 ఏళ్ళు ఎలా ఉందంటారు? ఏమి లేదు. మాది మేమైతే 26వ వార్డు 26వ వార్డులో 5-10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అలాగే ఉందండి. అసలు అభివృద్ధి పరంగా పిఠాపురం ఏమి రోడ్డు అని డ్రైనేజీ కానీ ఎక్కడ ఉన్నది అక్కడ ఉంది. మరి వంగకేత గారు మీ ఇంటి ఆడపడుచుని 3వ సారి గెలిపించండమ్మా నన్ను అడుగుతుంది, మరి మీరేమంటారు దానికోసం? అలాంటి ఏమి పనం పనవుదంటారు. మరి ఖచ్చితంగా అయితే మీరైతే పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటానంటారా? ఉంటాను. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? ఒక 50,000 పైన వస్తుంది. 50,000 పైన వస్తుంది అంటారు. ఖచ్చితంగా. అది ఈసారి మాత్రం పిఠాపురంలో జనసేన జెండా ఎగరాల్సిందంటారు మీరు? ఎగరాల్సిందే. మరి అది మరి ఫైనల్ గా పవన్ కళ్యాణే, ఇంకా పిఠాపురం పవన్ కళ్యాణ్ మాటే. పవన్ కళ్యాణే, వేరే మాట ఏం లేదా? ఇంకో మాట లేదు. అది మరి కాకినాడ ఎంపీ కింద చెన్నమలశెట్టి సునీల్ గారు, తంగెల శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉంటది? మన తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కొంత అవకాశం. ఏ ఎందుకని అంటారు? ఆయన ఛాన్స్ ఇప్పుడు ఆయన కొత్త మనిషి అని అంటున్నారు. కొత్త మనిషి అనే కాదు, వచ్చిన కొద్ది రోజులైనా సరే ఆ జనాలు ఆకట్టుకోవడం అని, సమస్యలకి ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం అని అని ఉదయ శ్రీనివాస్ గారు అన్ని ముందుగా ఉంటున్నారు. ఆయన వచ్చి 1.5 సంవత్సరాల దగ్గరకు వస్తుందేమో. 2 సంవత్సరాలు అయినా కూడా ఉదయ శ్రీనివాస్ అంటే నాకు తెలుసు, కానీ సునీల్ అంటే నాకు ఎవరు తెలుసు. అది ఏంటి సునీల్ గారికి తెలియకపోవడం ఏంటంటే, ఇప్పుడు 3 పార్టీలు 4 పార్టీలు మారారు, 3 సార్లు ఓడిపోయారు, పెద్ద వ్యాపార వ్యక్తి, ఆయన తెలియకపోవడం ఏంటండి? తెలియకపోవడం అంటే మాకు తెలియదు, అంటే అక్కడ తిరగలేదు కదా, అక్కడ తిరగక మాకు తెలదు. అదే ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన 2 సంవత్సరాలు అయినా మా అన్ని వీధుల్లో తిరిగారు, ఎక్కడికంటే పోగరాళ్ళని, ఓ పెళ్లి ఫండ్స్ అని, ఏమైనా చిన్న చిన్న ఫండ్స్ రావడం వల్ల అలా మనకు ఉదయ శ్రీనివాస్ గారు తెలుసు. సునీల్ గారు పిలిస్తే పలికే మనిషి, పలికే మనిషి కాబట్టి తెలుసు. ఈ సునీల్ గారు అనేది ఇప్పుడు వచ్చి నేను చూడలేదు, ఎక్కడ చూడదా ఆయన గెలుస్తారంటారా? ఈయన గెలుస్తారంటారా? ఉదయ శ్రీనివాస్ గారికి ఉంది కదా అవకాశం. ఉదయ శ్రీనివాస్ గారికి అవకాశం అంటారు. అది మరి మీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పరంగా నిధులు తెచ్చి మీ పిఠాపురం కూడా రైల్వే సమస్యలు గానీ రోడ్లు సమస్యలు గానీ అన్ని సమస్యలు అన్ని తీర్చారు కాబట్టి కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏడు చెప్తే అటే అంటారు. అంటే అది ఆయన మాటే వేదం అంటారా? ఆయన మాట వేదం. అది ఫైనల్ గా వీళ్ళిద్దరు గుర్తు ఏంటంటారు? క్లాస్ గుర్తు. క్లాస్ గుర్తు. ఓకే, థ్యాంక్ యూ.